చందుర్తి మండల వనరుల కేంద్రంలో తెలుగు భాషా దినోత్సవం మండల ఉపాధ్యాయుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారి జన్మదిన సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం రోజున తెలుగు ఉపాధ్యాయులు మల్లయ్యను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసాచారి, ఆంజనేయరావు, లక్ష్మీనారాయణ, రఘుపతిరావు, ఎడ్ల కిషన్, జగన్నాథాచార్యులు, శ్రీనివాసు, పురుషోత్తం, శంకర్, ఆనందరెడ్డి, గాజుల రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. అమ్మ భాష ఈరోజు మనకు దూరమవుతున్నటువంటి అంతరించిపోతున్నటువంటి సందర్భం. మరి భాషను గౌరవించుకోవడం, తల్లిని ప్రేమించడం, దేశాన్ని ప్రేమించడం, మాతృభాషను గౌరవించి దాన్ని ఔన్నత్యాన్ని చాటు చెప్పాల్సిన అవసరం ఉంది. యునెస్కో వారి ప్రకారం మరి ఈరోజు అంతరించిపోతున్న భాష ఉంది. ఈరోజు ప్రాచీనమైనటువంటి భాషగా ఒక తమిళనాడు హైకోర్టు కానీ మిగతా వారు కానీ తెలుగును చాలా గౌరవించే సందర్భం. ఇండియాలోనే హిందీ తర్వాత బహుళ ప్రాచుర్యం పొందినటువంటి తెలుగు భాష పట్ల దాన్ని పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా అందరినీ వేడుకుంటూ, ఉపాధ్యాయులు కూడా తమ వంతుగా విద్యార్థులకు తెలుగు భాష మీద పూర్తి పదాలు, ఆ భాష ఔన్నత్యాన్ని, చందస్సును పూర్తి స్థాయిలో వాళ్ళకు మక్కువించే విధంగా బోధించాలని, బోధిస్తామని కోరుకుంటూ తల్లిదండ్రులకు కూడా తెలుగు భాషను మరి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చందుర్తి మండల ఉపాధ్యాయులందరికీ తెలుగు పండితుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు గిడుగు రామ్ మూర్తి గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. రెండు రాష్ట్రాల వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు భాష అనేది చాలా తీయనైన భాష అని, పిల్లలకు కొట్టి దంచిన విధంగా ఉండద్దు, మంచిగా మృదువుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వ్యావహారిక భాష ఉద్యమం జరిగింది. అందులో కీలకంగా పాత్ర పోషించినటువంటి గిడుగు వారి జయంతి సందర్భంగా ఈ భాషా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి వారికి స్మృత్యాంజలి ప్రకటిస్తూ జై తెలుగు, జై జై తెలుగు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా మన గిడుగు రామ్మూర్తి పంతులు గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అతను వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి యొక్క ముక్తేశ్వర లింగం స్వామి దగ్గర ఉండేటువంటి ఒక పర్వతాలపేటలో జన్మించాడు. వీర్రాజు మరియు వెంకమ్మ దంపతులకు జన్మించాడు అక్కడ. అట్లాగే మురియాడ అప్పారావు, తర్వాత నందరి, తర్వాత సవర భాషలో డిక్షనరీని, వ్యాకరణాన్ని కూడా ఇతను రచించడం జరిగింది. ఇతను చేసినటువంటి ఒక కృషికి గుర్తింపుగా మద్రాసు ప్రభుత్వము రావు బహదూర్ అనేది ఈరోజు కొనసాగించాలి. అంటే రాసే భాషకు, మాట్లాడే భాషకు అంతరం ఉంది. ఆ అంతరాన్ని తొలగించడాని కోసమే ఈ వ్యవహారిక భాష ఉద్యమాన్ని నడిపించింది. దాని మూలంగానే ఈరోజు మనం విశ్వవిద్యాలయ స్థాయిలో తెలుగు చదువుకోవడానికి అవకాశం ఏర్పడ్డది. కాబట్టి అతనికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తాను.